Welcome to TH24 News. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీదారుల నుంచి ప్రీమియంగా వసూలు చేసిన సొమ్ములో భారీ మొత్తం ఆదాని షేర్లలో కరిగిపోయింది ఆదాని కంపెనీలో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడులు రెండు రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్లకు పైగా తరిగిపోయాయి ఆదానీ గ్రూప్ కంపెనీలో ఈ నెల ఇరవై నాలుగు నాటికి ఎల్ఐసి పెట్టుబడుల విలువ ఎనభై ఒక్క వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లుండగా శుక్రవారం నాటికి అరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్లకు పడిపోయింది ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూప్పై అమెరికా హెడ్ ఫండ్ హిడెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణలలో ఆదాని గ్రూప్ షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్ రోజైన శుక్రవారం సైతం నిలువునా పతనమయ్యాయి ఈ దెబ్బ ఎల్ఐసికి గట్టిగా పడింది ఆదాని కంపెనీల్లో దేశంలో ఏ మ్యూచువల్ ఫండ్ చేయనంత భారీగా ఎల్ఐసి సరళంగా పెట్టుబడి పెట్టింది వాస్తవానికి ఆ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్ గౌతమ్ ఆదాని తర్వాత పెద్ద ఇన్వెస్టర్ ఎల్ఐసీయే దేశంలోని టాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఒక్క దానికి ఆదాని కంపెనీల్లో ఒక శాతం వాటా లేదు కానీ ఎల్ఐసికి ఐదు ఆదానీ కంపెనీల్లో ఒక శాతం పైగా వాటా ఉన్నది గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదాని ఎంటర్ప్రైజెస్లో గౌతమ్ ఆదాని తర్వాత పెద్ద ఇన్వెస్టర్ ఎల్ఐసిఏ ఎంటర్ప్రైజెస్ తాజాగా జారీ చేసిన ఇరవై వేల కోట్ల ఎఫ్ఈఓ పరిమాణంలో ఐదు శాతం షేర్లకు ఎల్ఐసి బీడ్ వేసింది ఆ షేర్లను ఇప్పటికే ఎల్ఐసికి కంపెనీ కేటాయించింది కూడా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా బీమా కంపెనీ అయినా ఒక కంపెనీలో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టేటప్పుడు సదరు కంపెనీ ఆర్థిక మూలాలను విశ్లేషిస్తూ క్రమక్రమంగా పెట్టుబడులు పెడతాయి ఎల్ఐసి మాత్రం ఆదాని గ్రూప్ కంపెనీలో జెడ్ స్పీడ్తో పెట్టుబడులను పెట్టుకుంటూ పోయిందని చెప్పారు ఆదానీ ఎంటర్ప్రైజెస్లో రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పై నాటికి ఒకటి పాయింట్ మూడు రెండు శాతం వాటా ఉండగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై నాటికి నాలుగు పాయింట్ సున్నా రెండు శాతానికి పెరిగింది ఇదే రీతిలో ఆదాని టోటల్ గ్యాస్లో రెండు పాయింట్ ఒకటి ఒకటి శాతం నుంచి ఐదు పాయింట్ ఏడు ఏడు శాతానికి ఆదాని ట్రాన్స్మిషన్లో రెండు పాయింట్ నాలుగు రెండు శాతం నుంచి మూడు పాయింట్ నాలుగు ఆరు శాతానికి ఏడాది కాలంలోనే పెంచుకుంది ఎనర్చీలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం వాటా ఎల్ఐసికి ఉన్నది ఆదానీ పవర్లో ఒక శాతం మేర వాటా ఉన్నది వీటిలో మొత్తం పెట్టుబడుల విలువ డెబ్బై కోట్లు ఇవి కాకుండా ఇటీవల ఆదానీ గ్రూప్ కొనుగోలు చేసిన అంబుచా సిమెంట్స్ ఏసీసీలో సైతం ఎల్ఐసికి షేర్లున్నాయి వీటి విలువ కోట్ల కోట్లపైనే తాజాగా ఈ మొత్తం పెట్టుబడులే రెండు రోజుల్లో పదిహేను శాతానికి పైగా తరిగిపోవడమే కాదు రానున్న రోజుల్లో మరింత పడిపోయే ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు